మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అవును, మన జీవితాల్లో కేవలము యేసు మాత్రమే హెచ్వలసి ఉన్నది అనే నినాదంతో ఈ యొక్క టైటిల్ని ఎన్నుకోవడానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరంగా కొనసాగించడానికి దేవుడు మాకు ఇస్తున్నటువంటి కృపను బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డారు అని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు తెలుపుచున్నారో మీ అందరి కొరకు మేము మా స్థానిక సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మీరందరూ ఆసక్తితో వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. టీవీ ముందు లేదంటే యూట్యూబ్ ముందు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు వీక్షిస్తున్న మీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుడు తన యొక్క వాక్కును పంపి మనల్ని బాగు చేయగలిగిన సమర్థుడు, తన సత్య వాక్యంతో మనల్ని బాగు చేస్తారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి వాక్యోపదేశకులైన పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మనతో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈ యొక్క సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను. ప్రార్థన వాక్యపఠనం తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులను నిలబెట్టుకుని మాతో మాట్లాడండి ప్రభు. గత ఎపిసోడ్స్లో మీ సేవకుల్లో ఉంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి మీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా, ఎవరెవరైతే టీవీ ముందు యూట్యూబ్ ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఎవరికైతే వాక్యం అవసరతలో ఉందో తండ్రి, మీ సేవకులలోంచి మీరు మాతో మాట్లాడండి, మీ సేవకులను బలపరచండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే లూకాసువార్త 18:13 అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసువార్త 18:13 చదువుకుందాం. లూకా 18:13. సుంకరి మాత్రం దూరంగా నిలబడి స్వర్గం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుము అని అన్నాడు. అతడు దూరముల నుండి దూరంగా ఉన్నాడు ఒక మనిషి. మన టైటిల్ పెరుగుతున్న దూరాలు, దూరాలు పెరుగుతున్నాయి మనుషుల మధ్యలో. సామీప్యంగా సన్నిహితంగా మారే అనుభవాలు కనిపించడం లేదు, కానీ దూరాలు మనిషికి మనిషికి మానసికమైన దూరాలు పెరుగుతున్నాయి. అందుకనే ఒక పాటలో ఉంది, చేతులు కలిసిన హృదయము కలవడం లేదని. ప్రైజులాడనో వందనాలనో ఇలాగా మందిరాలకు వచ్చి ఆదివారాలప్పుడు ఆయా ప్రత్యేక కూడికలకు వచ్చి చేతులు కలుసుకుంటున్నాయి, కానీ హృదయాలు కలవడం లేదు, ఆత్మ సంబంధమైన ఐక్యత కలగడం లేదు. దూరాలు పెరుగుతున్నాయి. ఒక ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా దూరాలు పెరుగుతున్న పరిస్థితులు, సంఘస్థుల మధ్యలో, సంఘ కాపరికి విశ్వాసుకి మధ్య, లేకపోతే సంఘ పెద్దలకి విశ్వాసులకి మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో ఇలా దూరాలు పెరుగుతున్నాయి. ఇక్కడ రాయబడిన మాటను మనం ఆధారంగా చేసుకుని మూడు విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. కొన్ని దూరాలు పెరుగుతున్నటువంటి దూరాలు, ఈ దూరాల గురించి చెప్పినప్పుడు ఒక మాట కూడా గుర్తు చేస్తాను మీకు. ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరుస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది అని ప్రభువు చెప్పాడు. ఏషియా గ్రంథంలోనే ఒక ప్రవచనం. ఆరాధిస్తున్నారు, ఆరాధించొద్దు అని కాదు, ఆరాధించాలి, కానీ నీ ఆరాధన ఎలాంటి ఆరాధనగా ఉంది? పెదవులతో ఒక యాంత్రికమైనటువంటి మెకానికల్ వర్షిప్గానే ఉందా, లేదా అది ఒక అనుబంధంతో కూడుకున్నటువంటి, డీప్ రిలేషన్తో కూడుకున్నటువంటి ఆరాధనగా ఉందా, లేకుండా ఆచార సంబంధంగా ఆరాధించి ఎన్ని గంటలు ఆరాధించినా, ఎన్ని రోజులు ఆరాధించినా, ఎన్ని నెలలు ఆరాధించినా అది వ్యర్థమే. ప్రభు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు అనబడిన వాళ్ళు, వాళ్ళు నన్ను గణపరుస్తున్నారని కాదు, కేవలము పెదవులతో గణపరుస్తున్నారు. ప్రభు చెప్తున్న మాట,
వారి హృదయాలు దూరంగా ఉన్నాయి, చాలా డిస్టెంట్గా ఉన్నాయి, చాలా డిస్టెన్స్లో ఉన్నాయి. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉన్నారు వాళ్ళు, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నారు విశ్వాసులు. భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి అనుబంధంలో అది బాంధవ్యపు, ఒక బాంధవ్యం లాంటిది, బంధకం కాదు, అది ఒక బంధం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 18వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది, అతడు ఇంకనూ దూరంగా ఉన్నాడు. ఎవరి అతడు? ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు అక్కడ. ఇద్దరు మనుషుల యొక్క ఉపమానం, ఇద్దరు వ్యక్తుల యొక్క ఉపమానం. అది పరిసయుడు, మత సంబంధమైన ఒక వ్యక్తి, ఒక రిలీజియస్ లీడర్, ఒక బోధకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు అతను, మరియు సుంకరి, ఒక ట్యాక్స్ కలెక్టర్, లేకపోతే ఒక పబ్లికన్. అది అతని గురించి చెప్పండి మాట. పన్నులు వసూలు చేసేవాడు, లేకపోతే రోమీలకు యూదులకు మధ్యలో నలిగిపోతున్నట్టు ఒక వ్యక్తి అనుకోవచ్చు. యూదా ప్రజలు, ఇస్రాయేల్ ప్రజలు అటువంటి వారిని పాపులుగాను అన్యజనులుగాను భావిస్తున్నారు. అనగా యూదా జనాంగము చేత వ్యతిరేకతకు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి అపోజిషన్, ప్రతికూలత ఎదుర్కొన్నటువంటి ఒక గుంపు సుంకరుల గుంపు. ఇక్కడ సుంకరిని గురించే రాయబడింది, సుంకరి ఉపమానం. కానీ 19వ అధ్యాయానికి వస్తే సుంకరి యొక్క, లేకపోతే ఒక సుంకపు పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి యొక్క మారు మనసును గురించి రాయబడింది. దాని గురించి కూడా రాబోయే రోజుల్లో మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. 1-3 దూరాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 విజ్ఞాపనలో దూరం. He was far, he was away, he was so far, he was keeping a distance. ఇన్ ఇంటర్సెషన్, విజ్ఞాపనలో దూరం పాటిస్తున్నాడు, దగ్గరికి వెళ్ళలేడు, సమీపించలేని పరిస్థితి. సమీపిస్తున్నప్పుడు మనస్సాక్షి గద్దిస్తుంది, హృదయము నేరారోపణ చేస్తుంది. పరిసయుడు మాత్రం, అతడు నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు, దేవాలయంలోకి వెళ్ళిపోయాడు, తనకు నిర్ణయించబడిన స్థలానికి వెళ్ళి తను ప్రార్థన చేస్తున్నాడు. అతనికి మనస్సాక్షి గద్దెంపులు లేవు. లేవు అని మీరు ఎలా చెప్తున్నారంటే, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వానికి గద్దెంపులు ఉండవు. గద్దెంపులు కొంతకాలం ఉంటాయండి, ఆ కొంతకాలం తర్వాత మళ్ళీ గద్దెంపులు అనేవి ఉండనే ఉండవు. ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం మనస్సాక్షిని కలిగి ఉన్నాం, ఆ మనస్సాక్షిని నిర్మలమైనదిగా ఉంచుకుంటే సమస్య లేదు. కానీ దానిలో ఆ మనస్సాక్షిలో మలినం చేరిందనుకోండి, అది వాత వేయబడింది అనుకోండి, ఇక మనలో పలాంది తప్పు, పలాంది ఒప్పు అని చెప్పడానికి, లేదా పరిశుద్ధాత్ముడు పనిచేయడానికి ఒక అవకాశము, లేదా ఒక ద్వారం మూసుకొని పోయినట్లే. ఈ మనస్సాక్షిని గురించి చెప్పినప్పుడు యూదుల యొక్క ఇన్వెన్షన్ అని, యూదులు కనిపెట్టినట్టుదే కానీ అసలు మనస్సాక్షి లేదు అన్నట్టుగా హిట్లర్ చెప్పినట్టుగా నేను ఎక్కడో చదివిన పుస్తకంలో. సరే, దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా విజ్ఞాపనలలో దూరంగా ఉన్నారా? మనం అందుకనే పైన వచనాలు చదువుకున్నాం, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రములు మొరపెట్టుచుండగా. దేవుడు ఏర్పాటు చేసుకున్నవారట, ఎప్పుడో ఒకసారి కాదు, అప్పుడప్పుడు అని కాదు, దివారాత్రం. దే షుడ్ ఇంటర్సీడ్, దే షుడ్ ప్రే డే అండ్ నైట్. అలా లేకపోతే దివారాత్రులు, రాత్రి పగలు ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి, నాన్ స్టాప్గా, వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థించేటువంటి అనుభవం. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, 1 విజ్ఞాపనల్లో ఉన్నట్టు దూరం. విజ్ఞాపన అనుభవాలు ఉన్నాయా? ఏదో ఆశీర్వాదం కోసం నా భార్యని దీవించండి, నా బిడ్డల మీద దీవించండి, నా కోడల్ని, నా కొడుకుని, అల్లుని మీరు దీవించండి అని ఒక ఫార్మాలిటీ ప్రార్థన చేసుకొని, మన క్లోజర్ సర్కిల్ కోసం మనం ప్రార్థన చేసి ముగిస్తున్నాం. ఇది మనకు తెలిసిన ప్రార్థన, ఇది ప్రార్థన అనబడుతుందే కానీ ఇతరుల కొరకు చేయబడుతున్న ప్రార్థనే మనం ఇంటర్సెషన్ అన్నారు. అనగా ఇతరుల విషయంలో ఇతరులకి దేవునికి మధ్యవర్తిగా నిలబడి, అనగా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకొని, వాళ్ళ విషయంలో కల్పించుకొని, వాళ్ళ కోరికలు, వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రభు సన్నిధిలో సమర్పించడం ఈ ఇంటర్సెషన్ యొక్క, లేకపోతే విజ్ఞాపన యొక్క ప్రత్యేకత. ప్రభా, నన్ను దీవించండి, నాకు బలాన్ని అనుగ్రహించండి, ఆయన ఎచ్చవలసిన కార్యక్రమాన్ని దీవించండి అని నేను చేసేటువంటి ఆ వ్యక్తిగతమైన ప్రార్థనలు, అవి విజ్ఞాపనలు అనేటువంటి జాబితాలోకి రావు. నా కొరకు నేను చేసుకునేది కాదు, ఇతరుల కొరకు చేసేదాన్ని ఇంటర్సెషన్ అన్నారు. సరే, వాటిలోకి వెళ్ళలేదు.
మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం విజ్ఞాపనలలో ఉన్నటువంటి దూరం. అతడు దూరంగా ఉన్నాడు, అతడు దూరంగా ఉన్నాడు శారీరకంగా, కానీ మానసికంగా మనసు విరగడాన్ని బట్టి, హృదయం బద్దలు కావడాన్ని బట్టి అతడు తెలియకుండానే దేవునికి సన్నిహితుడయ్యాడు. మనసు విరగలేదు, హృదయం ముక్కలు కాలేదు, అహంకారిగా ఉన్నాడు కనుక అతడు దేవుని మందిరానికి సన్నిహితంగా ఉన్నాడు కానీ దేవునికి దూరంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోగలం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 15:18. లూకాసు వార్త 15:18. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపము చేశాను అని. అక్కడ తర్వాత రాయబడిన మాట, అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే. 20 అలాగే అతడు లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. దూరముగా ఉండగానే తండ్రి, తప్పిపోయిన కుమారుడు, మళ్ళీ తప్పిపోయిన కుమారుడు స్టోరీలోకి వెళ్ళలేదు మనం, ఎందుకంటే మనం కావలసిన విధంగా సుమారు 15 వేరు వేరు ధ్యానాలు అందులో చేర్చుకున్నాం కాబట్టి తప్పిపోయిన దూరము అనే మాట వచ్చింది కాబట్టి ఆ పాయింట్ మనం తీసుకుంటున్నాం. అతడు ఇంకనూ దూరముగా ఉండగా, అతడు దూరంగా ఉన్నాడు, అతడు తప్పిపోయాడు, అతను చనిపోయాడు, అతడు తిరిగి వస్తున్నాడు, తిరిగి వస్తున్నప్పటికీ కూడా దూరం ఉంది. తండ్రికి తనయునికి మధ్యలో దూరం ఉంది, తండ్రికి తనయునికి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లేకపోతే ఆ దూరం, ఆ అంతరము మెల్లమెల్లగా తరిగిపోతూ ఉంది. దూరాలు పెరగకూడదు, ఈ రోజుల్లో దూరాలు తరిగిపోవాలి. దూరాలు తరిగిపోతే స్నేహబంధాలు బలపడతాయి, బాంధవ్యపు బంధాలు లేదా బంధుత్వాలు అనేవి బలపడతాయి. లేదు అంటే ఇవి పెరిగే కొద్దీ రాను రాను, ఎలా ఉన్నారండి పలానాయన అని ఒక వ్యక్తిని అడిగాను. ఏమన్నా నాకు తెలియదు సార్ అన్నాడు. అదేంటండి, ఆయన మీ స్వయాన మేనమామ గారే కదా, ఎవరు మేనమామ ఎవరు మేనలుడు ఇదంతా ఒటిదే సార్ అని వేదాంత ధోరణిలో మాట్లాడడం ఆరంభించాడు యవనస్తుడు. అంతేనండి, నాకు కూడా ముగ్గురు మేనమామలు ఉన్నారు, ముగ్గురు మేనమామల్లో ఇద్దరు ప్రభువును నిద్రించారు, ఒక మేనమామగారు ఉన్నారు. ఉన్నారనే కానీ ఆయన ఎక్కడో కేరళలో ఉన్నాడు, ఆయనతో ఎటువంటి కమ్యూనికేషన్ లేదు, ఎటువంటి బాంధవ్యాలు లేవు. పేరుకు మాత్రం మామయ్యనో లేకపోతే మేనమామనో లేదా మేనల్లుడనో. ఈ రోజుల్లో మానవ బంధాలన్నీ పలచబడిపోతున్నాయి, ప్రేమ పలచన అయిపోతుంది. చిక్కబడాల్సినటువంటి ప్రేమ పలచనగా మారడం, లేకపోతే స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి ప్రేమ డైల్యూటెడ్గా మారడం విచారకరమైన విషయం. రెండో విషయం, అతడు ఇంకను దూరంగా ఉండగా, అనగా కుమారుడు తన వైపుగా, తండ్రి వైపుగా, తండ్రి ఇంటి వైపుగా అడుగులు వేసుకొని వస్తూ ఉండగా, అనగా మెల్లమెల్లగా దూరం కరిగిపోతుండగా, ఆ దూరాన్ని మరింత కరిగించాలని తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు. నీకు దేవునికి మధ్యలో దూరాన్ని కరిగించాలని, ఆ దూరం కరిగిపోవాలని, ఏమాత్రం దూరం ఉండకూడదని, సామీప్యం ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. దేవునికి దూరం ఏమాత్రం ఇష్టం లేదు, ఆయనకి సామీప్యం కావాలి, క్లోజ్ కావాలి, సన్నిహితుడుగా ఉండాలి. మోషేను గురించి చెప్పినప్పుడు అదే, మోషే మీలాంటోడు కాదు, అహరోను మిరియాము, నా కుమారి మిరియాము, నా కుమారుడు అహరోను, మీలాంటోడు కాదు మోషే, మీ తమ్ముడు కావచ్చు, కానీ వాడు నా కుమారుడు, నా స్నేహితుడు, సృష్టికర్త యొక్క స్నేహితుడు. మీరు ఆయన తోబుట్టువులు కావచ్చు, కానీ అతనికి నాకున్న డీలింగ్స్ ఎటువంటిది అంటే వీఆర్ ఇన్ ఫ్రెండ్షిప్, వీఆర్ ఇన్ లవ్. మీ బంధం లాంటిది కాదు మా బంధం. మీరు సిబ్లింగ్స్, కానీ ఇతను అలా కాదు, ఇతను క్లోజ్ ఫ్రెండ్. దేవుని స్తోత్రం, దేవుని యొక్క సాక్ష్యం చూడండి. వారితో భూమి మీద ఉన్న వారందరిలో కల సాత్వికుడైన సాక్ష్యం ఇవ్వలేదు, కానీ అతడు నా స్నేహితుడు. సాత్వికుడైన సాక్ష్యం మాత్రమే కాదు మోషే పొందింది, స్నేహితుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందాడు. మనం కూడా అటువంటి సాక్ష్యం పొందగలిగే స్థాయిలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. రెండో విషయం, మనం ఆలోచించినట్టు విషయం, అతడు వారసత్వం విషయంలో దూరంగా ఉన్నాడు. అతను తాను ఏదో అతనేం సంపాదించలేదు, ఉన్నదంతా నష్టపోయాడు, తండ్రి ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిలో వాటాన్ని ఖర్చు పెట్టేసుకున్నాడు, మొత్తం ఖర్చు అయిపోయింది, అసలు పైసా కూడా మిగలలేదు, ఒక దరిద్రుడిగా దిక్కులేని వాడిగా మారిపోయాడు. ఎంచుమంచి అతని పరిస్థితి ఎలా ఉందంటే, లూకాసు వార్త 16:16 ఆ దరిద్రుడు లాజరు లాంటి పరిస్థితి ఏర్పడిందేమో, ఏర్పడింది అనడం లేదు, ఏర్పడిందేమో, అలాంటి పరిస్థితిలో దీనమైన దయనీయమైన శోచనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు.
కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, రెండవది వారసత్వంలో దూరం, ఇన్హెరిటెన్స్లో, సంపాదించుకోవడంలో, స్వతంత్రించుకోవడంలో. ఇంకేం స్వతంత్రించుకోగలడు, ఇంకేం సంపాదించుకోగలడు, ఇంకా తండ్రిని ఏమడగలడు? ఇక రెండవసారి తండ్రి లేకపోతే నానా నీ ఆస్తిలో నాకు రావాల్సిన వాటా ఇమ్మని ఇప్పుడు అడగగలడా? అడగలేడు. ఒక్కసారి అడిగాడు, పొందుకున్నాడు, అనుభవించాడు, ఆస్తిని పాడు చేసుకున్నాడు, మళ్ళీ మళ్ళీ అతనికి అడిగే అవకాశం లేదు. తండ్రి అలాగని ఇవ్వకుండా ఉండడం అది వేరే విషయం. తండ్రి ఇస్తాడేమో, మళ్ళీ షేర్ పోతుందేమో అనే బాధతో ఏమో అతన్ని అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నాడు పెద్ద అన్నయ్య లేకపోతే అన్నయ్య. మనం ఆలోచిస్తాం వారసత్వంలో, వారసత్వం అనగా ఆశీర్వాదం, జ్యేష్ఠత్వ హక్కు అని కాదు. వారసత్వం అనగా నువ్వు ఏమాత్రం కష్టపడకుండా కృప ద్వారా లభించినటువంటి ఆశీర్వాదం. నువ్వేం పని చేయలేదు, సోమరిగా ఉంటే ఉండొచ్చు, కానీ మీ నాన్న ధనవంతుడు, మీ నాన్న శ్రీమంతుడు కనుక ఆయన ఆస్తిలో వాట. కష్టపడినా కష్టపడకపోయినా నీకు వచ్చేస్తుంది, నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. దేవుని స్తోత్రం. రెండో విషయం, వారసత్వంలో ఉన్నటువంటి దూరం. ఒక అనుబంధం లేదా వారసత్వంలో లేదా స్వతంత్రించుకోవలసిన వాటిలో స్వతంత్రించుకోలేక, అతను చెప్పిన మాట, ఇప్పుడు నేను నీ కుమారుడిగా ఎంచబడను, నేను ఐఎమ్ నాట్ వర్ది టు బీ కాల్డ్ యాజ్ యువర్ సన్. నన్ను సన్ కుమారుడు అని పిలవద్దు, నా కుమారుడు అని పిలవద్దు, నన్ను కూలివాడని పిలిచినా నేను సంతోషిస్తాను. ఐ లాస్ట్ ద ప్రివిలేజ్ టు బీ కాల్డ్ యాజ్ సన్. కుమారుడని పిలవబడేటువంటి ఆ ధన్యతను నేను పోగొట్టుకున్నాను, ఆ అర్హతను నేను పోగొట్టుకున్నాను. ఐ లాస్ట్ మై ప్రివిలేజ్, నేను వెళ్ళిపోయాను, తిరుగుబాటు చేశాను. తిరుగుబాటు చేసిన తండ్రి మీద గొడవపడి లేదా తండ్రి మీద కలహించి లేదా తండ్రిని కొట్టబోయడని కాదు, తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రతి పని కూడా అది ఎటువంటిది అంటే ఒక తిరుగుబాటు లాంటిదే. పాపము తిరుగుబాటు, అబద్ధాలు తిరుగుబాటు, దొంగతనము తిరుగుబాటు, మోసం తిరుగుబాటు, చాడీలు చెప్పడం, కొండలు చెప్పడం, ఇవన్నీ దేవునికి విరోధంగా మనం జరిగిస్తున్నటువంటి తిరుగుబాట్లే. ఈ తిరుగుబాట్లు చేసి చేసి నువ్వు పడద్రోయ పడతావు, తిమిరములోకి పడద్రోయ పడతావు. తిరుగుబాటు చేసినటువంటి అపవాది యొక్క పరిస్థితి, ఆదిమ ఆరాధకుని యొక్క, ద ఫస్ట్ వర్షిప్పర్ యొక్క పరిస్థితి మనం ఎరిగింది. తేజో నక్షత్రమా, వేకోచుక్క, పడిపోయాడు, పారవేయబడినట్టుగా, నరకబడినట్టుగా, నిర్లక్ష్యం చేయబడినట్టుగా, సంబంధం తెంపివేయబడినటువంటి, అనగా పరలోకపు చెట్టు నుంచి, ఆరాధన అనుభవంలోంచి, అదొక చెట్టు అయితే దానిలోంచి వేరు చేయబడి కట్ అయిపోయి నిష్ఫలమైనటువంటి ఆ కొమ్మ నరికి కింద వేయబడింది, దాని ఆకులు వాడిపోయాయి, ఫలాలు లేవు కనుక అది ఎండిపోయింది, అది పొయ్యిలోకి వెళ్ళింది. మనం ఆలోచిస్తున్న విషయం రెండో విషయం, వారసత్వంలో ఉన్నటువంటి దూరం. ఒకటి విజ్ఞాపనలో ఉన్నటువంటి దూరం, ఆ సుంకర గురించి మనం ఆలోచించాం. రెండవది వారసత్వంలో ఉన్నటువంటి ఆ దూరం. వారసత్వం అంటే అక్కడ సమృద్ధి ఉంది, స్వాస్థ్యం అక్కడ సమృద్ధి ఉంది. నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళకి కావలసిన అన్నము లేదా ఆహారము సమృద్ధి ఉంది. ఇక్కడ సమృద్ధి లేదే, నేనున్న చోట, నేను వెళుతున్న చోట లేదా నా మార్గ మధ్యలో సమృద్ధి లేదు, నా మార్గంలో సమృద్ధి లేదు, మార్గానికి అవతల నా గమ్యమైనటువంటి తండ్రి ఇంట్లో మాత్రమే సమృద్ధి ఉంది అన్నట్టుగా భావించి వెళ్ళాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాస్ సువార్త 22:54 రాయబడిన మాట, పేతురును గురించి రాయబడిన మాట. మీరు ఇంతకుముందు చదివారో లేదో మరి, లేకపోతే చదివి నాకు గుర్తుంచుకున్నారో లేదో మరి నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు చదువుతుంటాం, చదివి వదిలేస్తుంటాం. మీకు అవకాశం ఉన్నప్పుడు కొన్ని మార్కర్స్తోనో లేకపోతే స్కెచెస్తోనో దాన్ని అండర్లైన్ చేసుకుంటే, దాని పక్కన చిన్న లెటర్స్తో డేట్ కానీ వేసుకుంటే మీకు అది గుర్తు, పలాన టైంలో పలాన రోజు నేను చదివాను కదా అని గుర్తొస్తుంది. నేను చదువుతున్నాను అన్నమాట, లూకాస్ వార్త 22:54. వారు ఆయన్ను పట్టుకొని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. పేతురు కొంచెము దూరములో ఉండి వారిని అనుసరించాడు. పేతురు కొంచెం దూరములో ఉండి, ఇంతకుముందు దూరం లేదు, ఇప్పుడు దూరం పెరిగింది, కొంచెం దూరం, కొంచెము దూరము, కొంచెం అనే మాట లేదు. మీరు వాడేటువంటి, ఎక్కువ మంది వాడేటువంటి ఆ తెలుగు బైబిల్లో, నా ఈ వాడుక భాష బైబిల్లో రాయబడింది, వాడు కొంచెం దూరంలో ఉండి వారిని అనుసరించాడు, వెంబడించాడు. ఏం దూరం ఎందుకు పెరిగింది? గెచ్చమనే తోటలో నువ్వు ప్రార్థించింటే దూరం పెరిగిండేది కాదు,
నిద్రపోయావు, తిని పస్కాను పేకలదాకా తిన్నాడు. పస్కా విందు, గొర్రెపిల్లని, ఆ రొట్టెల్ని, ఆ చేదు కూరల్ని, వీటన్నిటిని తిన్నావు కాబట్టి మత్తు, పగలంతా అలిసిపోయావు. రాత్రి ఇది తినేసరికి నిద్రమత్తు వలన నువ్వు నిద్రపోయావు. ప్రార్థించలేని పరిస్థితి ఏర్పడింది. అనగా ఈ 3.5 సంవత్సర కాలంలో ఇంతకుముందు ఎప్పుడు ప్రార్థించే అనుభవం వారికి లేదేమో, అందుకని ఒక్క గడియ కూడా మేల్కొని ఉండలేని పరిస్థితి, 1 అవర్ కూడా ఉండలేని పరిస్థితి. గడియ అన్నప్పుడు ఒక మాట చేస్తాం, గడియ అంటే గంట అని కాదు. తెలుగు భాషలో గడియ అంటే 25 నిమిషాల సమయాన్ని గడియ అంటారు. గడియలు, విగడియలు అని ఉన్నాయి. అంతేకాకుండా మాత్రలు, మాత్రలు అంటే మెడిసిన్స్ గురించి, మందుల గురించి, టాబ్లెట్స్ గురించి కాదు, పిల్స్ కాదు. మాత్రలు అంటే సమయంలో, లేకపోతే ఒక సెకండ్లో, లేకపోతే ఒక నిమిషంలో 16వ భాగాన్ని మాత్రలను. సరే, వాటన్నింటిలోకి వెళ్ళలేదు. ఒక్క గడి అయినా, 1 జాము సమయంలో, లేకపోతే కాసేపు అయినా నాతో కలిసి ప్రార్థనలో ఉండలేరా? నాతో ప్రార్థించలేరా? నన్ను ప్రార్థనలో బలపరచలేరా అన్నట్టుగా ప్రభు అడిగినప్పటికీ కూడా చేయాలని ఆశపడ్డారు, చేయలేకపోయారు. గెసమనే తోటలో ప్రార్థించలేదు కాబట్టే కదా దూరం మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు యేసుకు దూరం మెయింటైన్ చేస్తున్నావు, యేసు నీకు దూరంగా మెయింటైన్ చేయడం లేదు. యేసు నీకు దూరం కావడం లేదు, నువ్వే యేసుకు దూరం అవుతున్నావు. ఈ రోజుల్లో చాలామంది యేసు ఎవరిని దూరం చేసుకోడు, మనమే యేసును దూరం చేసుకుంటున్నాం. టచ్ మీ నాట్ అన్నట్టుగా, ఇంత చెప్పినట్టుగా దూరంగా ఎక్కడో దూరం నుంచి వెంబడిస్తున్నాడు. శిష్యుడు ఆయన పేరు. శిష్యుడు అంటే వెంబడించేవాడు, అనుసరించేవాడు, ఫాలో అయ్యేవాడు, డిసైపుల్. కానీ అతడు దూరము నుండి వెంబడించడానికి కారణం ఏంటి? దగ్గర నుంచి వెంబడిస్తే సమస్య వస్తుంది, తనను కూడా పట్టుకుంటారేమో, తనను కూడా సెలవు వేస్తారేమో, తనను కూడా శిక్షిస్తారేమో, తనను కూడా పిలాతు దగ్గరికో లేకపోతే కైసర దగ్గరికి తీసుకుని పోతారేమో అనేటువంటి భావనతో, ప్రాణానికి భయపడి, మరణానికి భయపడి, ప్రాణం మీద తీపితో అతడు దూరము నుంచి వెంబడిస్తున్నాడు. శిష్యత్వం గురించి లేకపోతే వెంబడించడం గురించి ఇలా చెప్పినప్పుడు ఒక దైవజనుడు చెప్పిన మాట మీకు గుర్తు చేస్తాను. ఆయన చెప్పిన మాట, ఒక యూదా మతంలో లేకపోతే ఒక గురువు గారి దగ్గర శిష్యరికం చేయడం అంటే అతని కాళ్ళకి అంటినటువంటి ధూళి, లేదా అతని చెప్పులకి, పాదరక్షకులకి అంటిన ధూళి వెనుకాల అనుసరించేటువంటి శిష్యుని మీద పడుతుందంట. అంటే దాని అర్థం ఏంటి, అంత క్లోజ్గా వాళ్ళు భౌతికంగా నడుస్తారు అని అర్థం. అందుకని ఆయన అన్నమాట, లెట్ ద డస్ట్ ఆఫ్ మై రబ్బీ ఫాల్ ఆన్ మీ. నా బోధకుని యొక్క, నా పరమ బోధకుని యొక్క, నా దేవుని యొక్క ధూళి నా మీద పడును గాక. దేవుని ధూళి అంటే దేవుడు ఆత్మస్వరూపి కదా, దేవునికి ధూళి ఎక్కడ ఉంది ఏంటి అని అంటారేమో, అంటే దాన్ని అక్షరార్థంగా ఆలోచించొద్దు. ఏ విధంగా యూదామత బోధకుని యొక్క ధూళి ఒకవేళ పడే పాసిబిలిటీ ఉంటే పక్కనే ఉన్నటువంటి, సన్నిహితంగా ఉన్నటువంటి శిష్యుల మీద పడుతుంది. అందుకే అతను చెప్పినట్టుగా లెట్ ద డస్ట్ ఆఫ్ మై రబ్బీ ఫాల్ ఆన్ మీ, అనగా నేనంత సన్నిహితంగా నా ప్రభువును అనుసరిస్తాను అని చెప్పడమే, పరోక్షంగా చెప్పడమే ఆ మాట యొక్క ఉద్దేశం. మన బోధకుని యొక్క ధూళి మన మీద పడాలి. ఇలా ధూళి అంటున్నప్పుడు ఈ రోజుల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల గోల్డెన్ డస్ట్ అని, లేకపోతే ఆ గ్లోరీ, మహిమ అనేది ధూళి రూపంలో అక్కడక్కడ వస్తుందని ఇలా ఏతదో రకరకాల అభిప్రాయాలు, భావనలు ఉన్నాయి, వాటిలో కలలేదు. నీ బోధకుని యొక్క ధూళి నీ మీద పడాలి. అందుకని అసంత సన్నిహితంగా ఉండాలి. కానీ సన్నిహితంగా ఉండాల్సిన వాడు దూరం అయిపోయినటువంటి పరిస్థితి, దూరం పెరుగుతుందేమో జాగ్రత్త. దూరాన్ని పెంచుకోకు. దూరం పెంచుకుంటే భారంగా మారుతుంది అది. దూరం పెంచుకొని నువ్వు భారంగా ఎంచబడితే నువ్వు తీరానికి చేరుకోలేవు. దూరం పెరిగితే సమస్య, భారం పెరుగుతుంది. భారం పెరిగిందంటే దాని అర్థం నువ్వు తీరాన్ని చేరుకోలేవు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్న మాటలు, 3 విషయాలు మనం ఆలోచించాం. అతడు అనగా సుంకరి గురించి స్టార్ట్ చేసాం. అతడు దూరంలో నిల్చుండి, దేవాలయానికి దూరంగా, లేకపోతే మతానికి దూరంగా, ఆచారాలకి, సాంప్రదాయాలకు దూరంగా, దేవాలయం వెలుపల, అయితే ఆ దేవాలయం కాంపౌండ్లోనే, ఆ ప్రాకారం లోపే, కానీ అతడు దూరమున నిలుచున్నాడు. ఎవరు అతన్ని ఆహ్వానించలేదు, అతను వెళ్ళలేకపోయాడు, అతను ఆకాశం వైపు చూడలేకపోయాడు. ఒకటి దేవాలయంలోకి వెళ్ళలేకపోయాడు, రెండోది ఆకాశం వైపు చూడలేకపోయాడు. అతని నిస్సహాయ పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితి. కానీ ఎందుకో మరి దేవాలయం వెళ్ళాలనిపించింది, వెళ్ళాడు. ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానం నుంచి మనం గ్రహిస్తున్న సత్యం, ఇంకా దూరంలోనే ఉన్నావా? ప్రార్థనా దూరంలో ఉన్నావా? ప్రార్థన ధూపం సరే, ప్రార్థన దూరంలో ఉండడం ఏంటి?
ప్రార్థన విషయంలో దూరం అయిపోయావా, అనుడిగా మారిపోయావా? ఒక ఆయన అంటున్నాడు, మీరు ప్రార్థనా పరుడు అంటే, అవునండి, ప్రార్థనకు నేను పరుండే అని చెప్పాడంట. ప్రార్థనకు నేను పరాయివాణ్ణి, ప్రార్థనకు పరుడుగా ఉండకూడదు. ప్రార్థించే వీరు ప్రార్థనా వీరుడుగా సూర్యుడుగా ఉండాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచించాం, విజ్ఞాపనలో దూరం. రెండో విషయం మనం ఆలోచించినట్టు విషయం, వారసత్వానికి దూరంగా. హీ లాస్ట్ ద రైట్స్, తప్పిపోయిన కుమారుడు తన యొక్క ఆ హక్కులని పోగొట్టుకున్నాడు. ఇక డిమాండ్ చేసే అవకాశం లేదు. నాన్న అది కావాలి ఇది కావాలని డిమాండ్ చేసే అవకాశం లేదు. ఆ ఇప్పుడు వచ్చి డిమాండ్ చేస్తాడు, డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముంది అని తండ్రి అంటాడేమో అనేటువంటి భయం. ఇంతకుముందు ఉన్న సాన్నిధ్యం లేకపోతే క్లోజ్నెస్ ఇప్పుడు లేదు, ఆ ఇంటిమసీ లేదు, ఇప్పుడు దూరం అయిపోయింది. దూరాన్ని పెంచుకుంటూ జీవించొద్దు. దైవికమైన జీవితంలో నువ్వు ముందుకు సాగాలంటే ఈ నీ మధ్యలో ఉన్నటువంటి నీకు దేవునికి, తండ్రికి తనయునికి మధ్యలో ఉన్నటువంటి, లేకపోతే నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ పడగొట్టబడాల్సిన అవసరం ఉంది. అవతల ఏం జరుగుతుందో తెలియదు, దేవుడు ఏం చేస్తున్నాడో తెలియదు. పరిశుద్ధ స్థలములోకి లేకపోతే అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉండి, అతి పరిశుద్ధ స్థలములో ఏమి జరుగుతుందో ఏమీ తెలియని పరిస్థితి, లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఆ కెరూబుల మధ్యలో ఉన్నటువంటి నిబంధన మందసంలోంచి దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో ఏంటో తెలియని పరిస్థితి. ఈ తెర చినిగిపోయింది. తెర చినిగిపోవాలి, అడ్డుగోడ పడగొట్టబడాలి, దూరం కరిగిపోవాలి. మూడో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను, మనం ఆలోచించినట్టు విషయం, వెంబడించడంలో. ఆర్ యు ఇన్ డిస్టెన్స్ ఇన్ డిసైపుల్షిప్? శిష్యత్వంలో వెంబడించేటువంటి అనుభవం. ముందు సన్నిహితంగా వెంబడించావు, ఆరంభ దినాల్లో నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలుడుగా చేస్తానని చెప్పినప్పుడు వేగంగా వెంబడించావే, ఇప్పుడేంటి నీ పరిస్థితి ఏమైంది? ఎందుకు వెనకబడిపోయావు? చాలామంది బ్యాక్వర్డ్గా మారాడు. బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ గురించి నేను మాట్లాడలేదు. వెనకబడినటువంటి అనుభవం, దిగజారిపోతున్న మెల్లగా తప్పిపోతున్నటువంటి, దూరం అయిపోతున్నటువంటి అనుభవం. మనం ఆలోచించిన మాట, పెరుగుతున్న దూరాల గురించి ఆలోచిస్తున్నాం. ప్రార్థనలో దూరం పెరగనివ్వకు. వారసత్వంలో నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలి. నీ స్వాస్థ్యంలో దూరం పెరగనివ్వకు. స్వాస్థ్యపు అనుభవం విషయంలో, స్వాస్థ్యపు సామీప్యం విషయంలో దూరం పెరగనివ్వకు. మూడవది మనం ఆలోచించిన విషయం, శిష్యత్వంలో వెంబడించడంలో దూరాన్ని పెరగనివ్వకు. ఈ మూడు అనుభవాలు, ప్రార్థన అనుభవం, స్వాస్థ్యాన్ని అనుభవించేటువంటి అనుభవం, స్వాస్థ్యాన్ని బట్టి స్తుతించేటువంటి అనుభవం, అంతేకాకుండా వెంబడించేటువంటి అనుభవంలో నీ దూరాన్ని పెంచుకుంటూ ముందుకు సాగొద్దని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు వినిపించినటువంటి మాటల కొరకై మీకు వందనాలు. ఈ ఆత్మీయ సత్యముల కొరకై మీకు వందనాలు. ఈ రోజుల్లోనైనా మనుషుల మధ్యలో, అంతేకాకుండా మనుషులకి నీకు మధ్యలో దూరాలు పెరుగుతున్నాయని, ఆ దూరాలు తరిగిపోవాలని మీరు ఆశిస్తున్నారు. మీరు మాకు తెలియజేసిన మూడు సత్యముల కొరకై మీకు వందనము చెల్లిస్తాం. విజ్ఞాపనలోను అనగా ప్రార్థనలోను, అంతేకాకుండా నాయన వెంబడించడంలోను, వారసత్వాన్ని అనుభవించడంలోను మేమేమాత్రం దూరంగా ఉండకుండా సమీపస్తులుగా మారుటకు సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది మీ ఫోన్ కాల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకనూ మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరు వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి. ఇంకనూ వాక్యంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. సమయం చాలా తక్కువగా ఉండడం కారణాన ఎక్కువ విశ్లేషణంగా వాక్యాన్ని బోధించడం కుదరడం లేదు. కనుక ఈ యొక్క వాక్యంలో మీకు ఏ సందేహాలు ఉన్నా, మీలో కొంతమంది మాకు ఫోన్ చేస్తూ ఒక ఇద్దరు ముగ్గురు వాక్యంలో సందేహాలు అడిగారు, దాన్ని బట్టి కూడా దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఇంకనూ ఈ విధంగా మీరు ఆత్మీయంగా ఎదగాలనే మా ప్రార్థన ఈ యొక్క వాక్యం అందించడానికి గల కారణం కూడా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా మీరు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు కారకులు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.
సియోన్ మిషన్ చర్చి వారు నిర్వహించు యూత్ రిట్రీట్. తేదీలు అక్టోబర్ 7, 2019 అనగా సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. స్థలము ఇవాంజికల్ చర్చ్ ఆఫ్ ఇండియా, నిప్పో ఫ్యాక్టరీ వెనుక, నెల్లూరు. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ మైఖేల్ కుమార్ గారు, ఘనా పశ్చిమ ఆఫ్రికా, అలాగే పాస్టర్ వి సంతోష్ గారు, నెల్లూరు. మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు జే పాల్ 9885201060, పాస్టర్ సిహెచ్ లివింగ్స్టన్ 8008606030. అందరూ ఆహ్వానితులే. బైబిల్ క్విజ్ కూడా కలదు. పేతురు 1 మరియు 2 పత్రికల నుండి బైబిల్ క్విజ్ నిర్వహించబడను. విజేతలకు మొదటి బహుమతి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000, మూడవ బహుమతి 1,000 రూపాయలు మరియు 5 కన్సోలేషన్ బహుమతులు కలవు.